వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో పూజా పాఠశాల అధినేత రాజారెడ్డి హత్యపై మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజారెడ్డి హత్య గురించి వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ముందే తెలుసని ఆరోపించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. రాజారెడ్డి హత్య కేసును సిఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పూజా హైస్కూల్ రాజారెడ్డి గారు చనిపోయి సుమారు 10 రోజులైంది. ఈ హత్య జరిగే విషయము మన ఎమ్మెల్యే గారికి ముందు తెలుసు. దాని హత్య చేసేవాళ్ళు ఆయనతో సంప్రదించిన తర్వాత ఆయన ఆలోచన మేరకు వీరి ఆలోచనల మేరకు కలిసి హత్య చేయడం అనేది జరిగింది. ఈ హత్య ఒక 2-3 రోజుల నుంచి ప్లాన్ ప్రకారం ప్లాన్ రూపొందించుకొని హత్య చేయడం జరిగింది. ఈ ప్లాన్కు ముందర లక్షల రూపాయలు చేతులు మారినాయి. ఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి 60 అధికారి వరకు అందరికీ డబ్బులు లక్షల రూపాయల్లో డబ్బులు ముట్టినాయి. కాబట్టి 1.5 రోజుల్లోనే ముద్దాయిలను పట్టుకోవడము, ముద్దాయిలను కోర్టుకు పెట్టడము, ఈ కేసును చేతులు కడుక్కున్నారు. చంపిన తర్వాత దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. రాజుపాలెం మండలానికి సంబంధించిన పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ హత్యకు కారకులు ఎవరు, ఎవరు సలహాల మేరకు హత్య గావించబడినారనేది తెలియజేయాల్సిందిగా ప్రభుత్వానికి నేను సిఐడి ద్వారా విచారణ చేయాల్సిందిగా కోరుతున్నాను.